విశాఖ ఉక్కును రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసింది. అవసరమైతే తామే కొనుగోలు చేస్తామంటున్నారు మంత్రులు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ఉద్రృతంగా మారుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించిందని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు ఎంపీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ చేసిన నిర్మాణాత్మక సూచనల్ని అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. గనులు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని ప్రధాని మోడీకి సీఎం లేఖ రాసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది. ప్రైవేట్కి అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందని అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ప్రభుత్వమే తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డింగ్లో పాల్గొంటామన్నారు. మేము కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకునేది ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మాకు ఆ రోజు హామీ ఇచ్చింది, ప్లస్ మాట చెప్పింది కూడా అప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు మాకు అప్పుడుండే ప్రభుత్వం, అప్పుడు అపోజిషన్లో ఉండే బీజేపీ మనకి ఒక స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా ఇస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళు ఆ మాట గుర్తు చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు మాకు ఆ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మీరు కావాల్సిన ఆ ఫ్యాక్టరీ మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కానీ ప్రభుత్వానికి ఇవ్వగలిగితే ఆ ఉన్న రుణాలు కానీ అవి ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ రుణం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అవి వాళ్ళకి రుణమాఫీ చేసి ఆ కావాల్సిన లోన్స్ అన్నీ కూడా వేవర్ చేసి మాకు ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తే తప్పనిసరిగా మా ఇండస్ట్రీస్ తరఫునగా మేము నడిచే కేపబిలిటీస్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ప్రపోజల్ మేము ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకొని వెళ్తాం. మరోవైపు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉద్యమ రూపు దాలుస్తోంది. కార్మికులు, ఉద్యోగులు, నగరవాసులు ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. దీంతో పార్టీలు సైతం ఉద్యమంలో ముందంజలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి.